ఏపీ తెలంగాణలో పర్యాటకులకు ఇది శుభవార్తే. గోదావరిలో విహరిస్తూ పాపికొండల ఆంధాన్ని వీక్షించే అవకాశం మరోమారి దక్కనుంది. దాదాపు 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. తాజాగా ఏపీ పర్యాటక బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి కంపెనీ నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయ గోదావరి జిల్లాల ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ కాకినాడ టిఎస్ వీరనారాయణ తెలిపారు. పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్లైన్లో టికెట్లను ఉంచుతామన్నారు.